సో మనం ఈరోజు యోగ గ్రంథం చదువుకుంటాము. యోగ గ్రంథం అంతా చదివి మీకు వినిపించాలని నేను అనుకుంటాను, కానీ యోగ గ్రంథం మొత్తం చదివితే మీరు అంటే మూర్ఛనం వచ్చి కానీ లేకపోతే సొమ్మసిల్లి కానీ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం చదవము, కొంచెం అట్లా చూసి చూడనట్టు చేస్తాం. సో ఈరోజు మీకు 25 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అన్నా ఎవరైనా స్పీకర్ 2 విషయాలు 3 విషయాలు చెప్తేనే మాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, మరి నువ్వు 25 విషయాలు చెప్తే మా జీవితం ఏమైనా ఉంటుందా అని మీకు అనిపించచ్చు. అయితే నేను ఒక్కొక్క విషయం 2 విషయాలే చెప్తాను కదా. 3 విషయాలు చెప్పిన అనుకోండి 15 నిమిషాలు మెసేజ్ చెప్పచ్చు, కానీ 25 విషయాలు చెప్తానప్పుడు 2 నిమిషాలే చెప్పాలి, అప్పుడు 25 వందల 50 నిమిషాలు అవుతుంది. అయితే నాకు నేను 1 గంట 15 నిమిషాలు తీసుకోవాలనుకుంటాను, 2 నిమిషాలు అయిపోయినాయి కాబట్టి 1 గంట 17 నిమిషాలు తీసుకోవాలనుకుంటాను. అయినా మీకు బోర్ కొట్టదు, ఎందుకంటే నా గురించి మీకు తెలుసు కాబట్టి మీరు సంతోషంగానే ఉంటారు. అయితే మరి యోగ గ్రంథంలో ఏం చెప్తావన్నాను అని నువ్వు అనుకునే అవకాశం ఉంది. అయితే నీకు నచ్చిన విషయాలు కొన్ని యోగ గ్రంథంలో ఉన్నాయి, అవి నేను తెలియపరచాలని ఇష్టపడతాను. జనాలు చదవని పుస్తకాలలో యోగ గ్రంథం ఉంది కదా, నువ్వు యోగ గ్రంథం చదవలేదని నాకు తెలిసిపోయింది. చదివా చదివితే నీకు ఒక ప్రశ్న ఏంటంటే, నేను చెప్పే 25 విషయాలు ఒక్కటి కూడా నీకు తెలివని తీస్తాను నేను యోగ గ్రంథం నుంచి. నువ్వైతే చదవలేదు నాకు అవసరం తెలుసు, నువ్వు చదవలేదు చదివా, నీకు కూడా 25 విషయాలు చెప్తా, 25 విషయాలు నీకు తెలియదు. మీరు ఎంతమంది యోగ గ్రంథం చదివారు? అది మగజాతి అండి, పేరు నిలబెట్టారు తల్లి, చాలా సంతోషం. సో మీకు ఎట్లాగో కొత్తగానే ఉంటుంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, యోగ గ్రంథాలకు వెళ్ళి ఎవడు మెసేజ్ చెప్పండి, అందుకనే నేను మెసేజ్ లాగా ఒక ప్యాసేజ్ తీసుకోలేదు. సో 25 విషయాలు తీసుకున్నాను. ఇంకొక విషయం, ఎందుకన్నా మాకు యోగ గురించి తెలుసు అంటే, యోగ గురించి మీకు తెలిసింది 1వ అధ్యాయంలో ఉంటుంది, ఇక అత్తే విషయాలు మళ్ళీ లాస్ట్ అధ్యాయంలో ఉంటే చదువుతారు. ఎవరు మెసేజ్ చెప్పినా 1వ 2 అధ్యాయాలే చెప్తారు. సో కాబట్టి నేను 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసిన అధ్యాయం ఒకటే విషయం అది కూడా రాదు. సో ఎన్ని అధ్యాయాలు అంటే యోగ గ్రంథంలో 42 అధ్యాయాలలో మనం 25 విషయాలే చెప్పుకుంటాం కాబట్టి అధ్యాయానికి ఒకటి కూడా రాదు, కాబట్టి మీరు చాలా సంతోషించవచ్చు. ఈ యోగులో మరి మనము ఆ 25 వచనాలు దేన్ని దృష్టిలో ఉంచుకొని తీసినామన్నాను అంటే, బైబిల్ అండ్ సైన్స్ అనే విషయం టాపిక్ మనం తీసుకొని యోగ గ్రంథంలో వెతుకుతాం. ఇవి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా మీకు అన్ని బాగానే మంచి టాపిక్ సెలెక్ట్ చేసిన అని మీరు అనుకుంటా ఉన్నారు. సో బైబిల్ మరియు సైన్స్ అనే విషయాన్ని, బైబిల్ మొత్తం ఎత్తుకాం కానీ మనం మరి ఎక్కడ ఎత్తుతామన్న బైబిల్ మొత్తం ఎత్తుకపోతే ఒక యోగ గ్రంథం నుంచి చూస్తాం. మీ నవ్వులలో మీ ముఖాలలో నవ్వులు కనబడతాయి కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారని అనుకుంటాను. సో మీరు 7వ అధ్యాయము ఇంకా చెప్పదు, ఆ వచనం కంటే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. సో దాన్ని నేను నిన్న కాక మొన్న జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అది చెప్పాలని నేను ఆశపడతాను. నిన్న కాక మొన్న జరిగిన సంఘటన ఏంటిది మీ అందరికి తెలుసు, కాబట్టి ఇట్లా ప్రశ్న అడగంగానే బ్లాంక్ ఫేస్లు పెడతాం. సాధారణంగా మన జీవితంలో జరిగేది అదన, అందుకే మీరు ఏం నేర్చుకున్నారండి ఈ సందర్భంలో? ప్రశ్న అడగంగానే నాకు తెలియదు అన్నట్టు అనిపిస్తుంది భయం లోపల, కానీ మనం ఎట్లా ఉండాలంటే ముందు నాకు తెలుసు చెప్తా అన్నట్టు మనం చూడాలి. అందుకే చాలామంది సువార్త ప్రకటించారు, ఎందుకంటే సువార్త ప్రకటిస్తే వాడు ఏదో ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నకు మనకు సమాధానం తెలియదు అన్నట్టుంటారు. మనం అట్లుండదు అనమాట, సువార్త ఎట్లా చెప్పాలంటే వాడు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తా అనుకుంటున్నారే. ఇక దాన్ని ఎట్లా చెప్పాలంటే, వాడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్ననే సమాధానం వెతికి మనకు చెప్పాలి. కొత్తగా సమాధానం వెతికితే మనకు రాదు కాబట్టి ఈ ట్రిక్ బాగుందా? వాడు ఏ ప్రశ్న అయితే వెతుకుతాడో ఆ ప్రశ్నలే సమాధానాన్ని వెతికి పట్టి వాడికి చెప్పేస్తే వాడు సంతోషం ఉంటాడు, నువ్వు సంతోషం ఉంటాడు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, చంద్రుడి మీద మనం ఏదో పంపించిన ఒక వస్తువు పోయి చంద్రుడి మీద ఆగింది కదా, అది మనకు తెలిసి ఉంటుంది. కాకపోతే మనం ఇట్లా అడగంగానే అట్లా కంఫ్యూజ్ అయిపోయి ఈ కంఫ్యూజ్ అలా బ్రెయిన్ పనిచేయదు అక్కడ, అంటే మనకు తెలిసిన విషయాన్ని దాచేస్తుంది, తెలియని విషయాలన్నీ తిప్పుతూ ఉంటుంది. సో బ్రెయిన్ని మీరు కంఫ్యూజ్ చేయద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరి ప్రశ్న. అయితే నేను అడగబోయే ప్రశ్నలు మీరు చెప్పరు, కానీ మీకు విషయం చెప్తాను. ఈ మధ్యలో పోస్టులు ఏమి వచ్చినాయి అంటే, మనం చంద్రుని దాకా పోయినా కానీ పక్కనున్న పేదోని చేరుకోలేకపోయినాం అన్న వాళ్ళు,
ఇక రకరకాల వాళ్ళ బాధలు వాళ్ళు షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇంకొకరు కొందరు ఏం చేశారంటే, అరే నాయన మీరు మొన్నటిదాకా చంద్రుడి రాహు మింగిండు, ఇంకెవరు కేతు మింగిండు, లేకపోతే గ్రహణం మింగింది అని అంటారు కదా, మరి ఇప్పుడు మింగితే కనుక మన రాకెట్తో సహా కదా ఏమి కదా ఉపగ్రహం ఏదో ఒకటి ఉపగ్రహం కాదు సార్ మంపింది, శాటిలైట్ కదా, శాటిలైట్ అయితే దాన్ని చుట్టూ తిరిగి దాన్ని చేస్తుంది. సో ఇదేంటంటే దాని మీదకి పోయి అక్కడ ఫోటోలు తీస్తూ ఉంటుంది. సో దాన్ని నాకు తెలియదు విక్రమ్ ల్యాండర్ అంటారు. సో అది నాకు పూర్తిగా తెలియదులే కానీ సో అది వెళ్ళి అక్కడ వెళ్ళి ఇప్పుడు వీళ్ళ ప్రశ్న ఏంటంటే దాన్ని కూడా మింగుతుందా అని. సో వీళ్ళు చెప్పారంటే ఏం మింగదు అని ఆయన, ఇదంతా బిజినెస్ అని వాళ్ళు ఫేస్బుక్లో మంచిగా పోస్ట్ పెడతా ఉన్నారు. సో అది కొందరికి మంచిగా ఉంటుంది, కొందరికి మంచిగా ఉండదు, కానీ నాకైతే ఆనందం కలిగించింది. ఇప్పుడు చంద్రుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను ఇష్టపడతాను. ఎందుకంటే బైబిల్ అండ్ సైన్స్ అని చెప్పినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం అంటే, మరి బైబిల్ ఆ సైన్స్ ఎంత ఉంది అని చూసేటప్పుడు మనం ఈ విషయం కూడా చూస్తాము. వచనం మీరు ఎతికి చెప్పాలి. మీకు ఇంతకుముందు ఏంటన్నా అంటే, మీరు ఇప్పుడు బైబిల్ చూడద్దు, ఎందుకంటే మీరు ఎతికినా దొరకదు కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మీరు ఎతికేలోపు నేనే ఎందుకు చెప్తా కానీ, సో ఏముంటుంది అనేది ఒక వచనం తీసుకొని మిగిలిన విషయాలు చెప్పవచ్చు. నేను గెలీలియో గురించి మీకు ఒక మంచి అద్భుతమైన విషయం చెప్పాలని నేను ఆశపడతాను. ఎప్పుడని చెప్పినా గెలీలియో, చంద్రుడు, టెలిస్కోపు మీరు ఎప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీరు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, యూట్యూబ్ ఉంది కాబట్టి మీరు నా ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు, అది నాకు సంతోషం. మీరు రాసుకోకూడదు, ఇంకా రాసుకుంటే నోట్స్ చూసుకుంటారు, రాయకపోతే ఈ వీడియోని చూస్తారు కాబట్టి మీరు రాసుకోకూడదు నాకు మేలు అనిపిస్తుంది. సో గెలీలియో వాళ్ళ అక్క అద్దంలో దూకుంటే మనోడు కింద పడిపోయిన అద్దం ముక్కలో చూస్తే వాళ్ళ అక్క ముక్కు ఇంత పొడుగు ఇట్లా ఉందన్నమాట. అలా చూసి వాడు పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ అమ్మ అక్క ముక్కు ఇంత పొడుగైందమ్మా అని చెప్పగానే వాళ్ళ అమ్మకు ఎక్కడ లేని భయం అయిందన్నమాట. సరే ఏమైంది నా కూతురికి అని వాళ్ళ అమ్మ వంటగదిలో చురుకొచ్చి చూస్తే వాళ్ళ కూతురు బాగానే ఉన్నది. సో మనోడిని చుట్టుపట్టుకొని, అరే అక్క మీద కూడా జోకులు ఎత్తవారా నువ్వు, అంటే మనోడు సాధారణంగా జోకులు వేసే వ్యక్తి కాదే కాదు, నువ్వు అక్క మీద జోకులు ఎత్తవారా అని చుట్టుపట్టుకొని ఉండబెట్టి రెండు దెబ్బలు వేసింది. సో మనోడు ఆ దెబ్బలు తట్టుకున్నాడు, కానీ మనోడికి డౌట్ ఏంటంటే నేను జోకేసినని ఎట్లా అర్థమైంది మా అమ్మకు, నీకు కరెక్టే చెప్పిన కదా అని మళ్ళీ వచ్చి అద్దం ముక్కలు చూస్తే సేమ్. అప్పుడు మనోడు వాళ్ళ అక్క దూకుని అద్దంలో చూస్తే మాత్రం మామూలుగానే ఉంది, ఈ అద్దంలో చూస్తే మాత్రం తేడా వచ్చింది. సో మనోడు ఏమనుకుంటే తేడా ఉన్నది మా అక్క ఫేస్లో కాదు అద్దం ముక్కలా అని మనోడు ఆలోచించి ఏం చేసినంటే, మనోడు అద్దం గురించి ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసింది. చేసి మనోడు మంచి టెలిస్కోప్ అంటే దూరదర్శిని, దూరంగా ఉన్న వస్తువుని చూపిస్తాడు, అంటే దూరంగా ఉన్న వస్తువుని చూపించడానికి చిన్నదాన్ని కొంచెం పెద్దగా చూపించడాన్ని అది తయారు చేస్తుంది. సో అట్లా మనోడు చాలా కష్టపడి మంచి టెలిస్కోప్ని తయారు చేసి సో ఆకాశంలో ఉన్న చంద్రుడిని మనోడు చాలా స్పష్టంగా చూపించు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అనుకున్నట్టుగా చందమామకు కాళ్ళు లేవు, ముక్కు లేదు, మూతి లేదు, తోక అసలే లేదు అని మనోడు అందరికీ చూపించేసి అప్పటి నుంచి ప్రపంచంలో ఏం జరిగిందంటే, ఈ మత గ్రంథాలు దేవుడు అని రాసుకునే ఉత్త పుస్తకాలు నాయన, సో మనం వీళ్ళని చూసి మోసపోయినాము, చంద్రుడు దేవుడు కానే కాదు, అదొక ఉత్త గ్రహం మాత్రమే, ఉత్త మట్టి మాత్రమే ఉందాడా, సో మనోడు ఎంత మేలు చేసాడు అని సైంటిస్టులు అందరూ చాలా హర్షం వ్యక్తం చేసారు. సో చాలామంది ఇక అప్పటి నుంచి నిజంగానే ఇన్ని రోజులు చదువుకునేది మనంతా రాంగ్ అయిపోయింది అని చెప్తాను అనమాట. సో గ్రీకు కథలు అవి ఇవి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక చందమామని గురించి వర్ణనే వర్ణనలు అది ఇది చేసి రాస్తూ ఉంటే, సో మనం వినేదంతా మనం సరిగా ఆలోచించకపోతే మనం మూఢంగా నమ్మే అవకాశాలు ఉంది అని చెప్పి చాలామంది ఈ వాళ్ళ గ్రంథాలు వదిలేసి మామూలుగా సైన్స్ వైపు తిరగడం అనేది జరగడాన్ని మనము చూస్తూ ఉంటాం. సో ఎంత మంచి మాట. సో అట్లా ప్రపంచంలో చాలామంది వాళ్ళ పుస్తకాలలో రాసుకున్న చందమామ కథలన్నీ, అంటే అవి కథలు రాయడం తప్పు కాదు కానీ అవి నిజమని నమ్మడం మాత్రం మన బ్రెయిన్ పనిచేయలేదు అనడానికి ఒక సింబల్గా అది ఉంటుంది అన్నమాట. సో కథలు కథలే, నిజం నిజమే, సైన్స్ సైన్సే, వాస్తవికమైన చరిత్ర చరిత్రే. కాబట్టి ఈ విషయాలు కదా బాగుంది కదా స్టోరీ. సో మనోడు అటు చూపించకపోతే ఇప్పటికీ నమ్మేటోడు, అన్నా నువ్వు ఏం చెప్తానన్నా ఇప్పటికీ నమ్ముతానన్నా మా తాత అంటుంది. అందుకే ఒక ఆయన ఒక కొటేషన్ చెప్పినట్టే, ఒక ఇన్ఫర్మేషన్ని ఒక సెకండ్లో ప్రపంచం మొత్తం పంపించచ్చు కానీ ఒక వ్యక్తి బుర్రలోకి పంపడానికి ఒక యుగమైనా సరిపోకపోవచ్చు అని కదా ఆయన చెప్పి. ఇప్పటికీ 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయితేనప్పటికీ ఇప్పటికీ కూడా
చంద్రగ్రహణ గ్రహణం రోజు చంద్రుడిని ఏదో ఒక పాము వచ్చి మింగుతుంది అంటే నమ్మే జనాలు ఇప్పటికి ఉన్నారు, ఇంకొక 100 ఏళ్ళు కూడా ఉంటారేమో మరి. అది ఈ విషయాలు. మరి ఇప్పుడు మనకు డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలంటే, మరి నువ్వు అన్నవన్న ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలు మొత్తం పడేసి సైన్స్ వైపు తిరిగిర్రు, మరి ఆక్రమం ఉండే బైబిల్ని కూడా పడేసి తిరిగి ఉండొచ్చు కదా అని మీరు ఆలోచించవచ్చు. అయితే వాళ్లకు ఇప్పుడు మనం చదివే వచనము దాని ముందున్న వచనాలు వాళ్ళకి సరిగా అర్థం కాలేదు, అంతకంటే మించి వాళ్ళు ఎక్కువ చదవలేదు. అందుకే నేను మీరు చదివిరా బైబిల్ అని అడిగితే మీరు ఎవరు చేయలేక నన్ను గెలిపించారు, చాలా సంతోషం. మీలో కొంతమంది చేయెత్తి నన్ను ఓడగొట్టారు, అయినా కూడా సంతోషమే. కాబట్టి మనం దేవుని వాక్యం ఎక్కువ చదవాలి. అంటే ఎందుకు అన్నా మనం ఇట్లా చూస్తామంటే, దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవాలి అనడానికి మన ఈ ప్యాసేజ్ అంటే ఈ వాక్య భాగం కాదు కాదు, ఈ మాటలు ఈ సెషను మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఏ వచనం కాడ ఉంది అని మీరు ఆలోచిస్తారు కదా, ఆ వచనం వచ్చినట్టు చెప్తాం. అప్పటిదాకా నేను దాని గురించి చెప్పొద్దని దృఢ నిశ్చయం చేసుకున్నాను. సో ఇప్పుడు 7వ అధ్యాయం 9-10 వచనం 25 విషయాలు చెప్తాను కదా, 25 విషయాలు వీలైతే 22 50 నిమిషాలు కూడా చెప్పేస్తాను. సో ఒక విషయం అయితే చెప్పేసిన ఆ వరుస వచ్చినప్పుడు దాన్ని లేపిస్తాను. అయితే ఒక విషయానికి మాత్రం 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది, కొన్నిటికి అట్లా టైం తీసుకుంటుంది, కొన్నిటికి తొందరగా మనం ముందుకెళ్తాం. సో మీరు ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవాలని నేను ఆశపడతాను. యోగు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చాలు. అలా ఇళ్ళ ఏం సైన్స్ ఉందని నువ్వు ఈ బొమ్మ తీసినావన్నా ఇది చదివించినా అని అంటే నిజంగా ఇల్లు ఏ సైన్స్ లేదు. సో ఇంట్రడక్షన్ అట్టు ఉండాలని దాన్ని తీసిన కదా. కానీ ఇది ఒక కొత్త విషయం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే మనం బైబిల్ సైన్స్ ఉండదని కాదు, సైన్స్ మాత్రమే కాదు. సో చాలా విషయాలు ఉంటాయి అనడానికి మనం చెప్తాం. ఇది ఈ వచనము మీకు ఏం తెలియజేస్తా ఉందంటే, మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కడికైనా పోతే వాడు తిరిగి రాడు అని చెప్పిన ఒకే ఒక పుస్తకము ఇది. అంటే ఒకే ఒక పుస్తకం అంటే చాలా పుస్తకాలు అంటే చెప్పుకుంటొచ్చు, కానీ ఫస్ట్ చెప్పిన పుస్తకము లాస్ట్ చెప్పిన పుస్తకము దాని ఒకటే నమ్మి ఎక్కడైనా సరే మన డీవియేషన్ కాకుండా ఉన్న పుస్తకము ఏమైనా ఉందంటే అది ఇదే అనమాట. సో ఇంకోటి ఏం చెప్తానంటే, అసలు ఎక్కడికి పాతాళం అనే పదం ఏంది అని మనం డిక్షనరీ ఏం చూసుకోవాల్సిన విషయం లేదు కానీ అవసరం లేదు. కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకటి చనిపోయి పాతాళం పోతే వాడు తిరిగి మళ్ళీ రాడు. అంటే ఒకటి దయ్య రూపంలో రాడు, అంటే మనుషులు దయ్యాలవరు అని చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే, ఇంకో జన్మ లేదు అని కూడా చెప్తుంది అనమాట. అందుకే అన్ని మతాలు ఒకటి కాదురా, అన్ని మతాలు ఒకటి కాదురా అంటే జనాలు వినరు. మనం ఏంటోలే కానీ జనాలు వినరు. ఎందుకు ఒకటి కాదు ఎందుకు ఒకటి అంటే, మీరు ఇంకొక విషయాన్ని చెప్పండి. కొన్ని విషయాలు ఒకటే, అంటే దేవుణ్ణి చేరుకోవడానికి అందరూ స్టార్ట్ చేసారు ప్రయాణం, ఆ విషయాలు ఒకటే. సో అన్ని మతాలు కూడా దేవుడున్నాయి అని చెప్తే అది కూడా ఒకటే. అన్ని మతాలు కూడా మంచి మార్గంలో దేవుణ్ణి కొలవాలి సాయం చేయాలని చెప్తే అదొకటే. కానీ తేడా మాత్రం వాళ్ళు ఆ మతాలు బోధించే విషయాలల్లో వాళ్ళ దేవుళ్ళ విషయాలల్లో ఒకటి కాదు, చాలా తేడాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం వాళ్ళు నమ్మే విషయం. కాకపోతే అన్నీ మంచి బోధిస్తాయి, ఏ మతం కూడా చెడు బోధించదు, ఏ మత గ్రంథం కూడా చెడు బోధించదు అనే దానికి మాత్రం మనం స్టాండ్ అయ్యి ముందుకు సాగుతూ ఉంటాం. ఇది ఒకటి ఒకటి ఒకటే నిమిషం అయిపోయింది, కాకపోతే దీన్ని సాగదీసి 2 నిమిషాలు కూడా చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సో 7వ అధ్యాయం 9-10 వచనాలు కదా మీకు చాలా సంతోషం కలిగించమాట. సో మేఘంతో ఎందుకు వచ్చాను అనేది నాకు సంబంధం లేదు, కానీ సో చచ్చిపోయినప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి రావడానికి మంచి మాట చెప్పింది. 8వ అధ్యాయము అంటే ఒకటి అయిపోయింది, 2వది 8వ అధ్యాయం 11వచనం ఒక చదువు. మీరు తొందర చదవాలి బ్రదర్స్. చూసిన ఇళ్ళ కూడా గొప్ప సైన్స్. అంటే మనం కనిపెట్టగలిగితే ఇళ్ళకేళ్ళనే సైన్స్ కనిపెట్టచ్చు. అంటే నాలాంటి సైంటిస్ట్లకే అది సాధ్యమవుతుంది, మీకు కూడా సాధ్యం అంటే మీరు కూడా అట్లా ప్రయత్నించి తెలుసుకోవచ్చు. నాకేమర్థం ఏంటంటే, మంచి నీళ్ళల్లో జమ్ముని పెంచలేము కనిపెట్టాడు సైంటిస్ట్, అంతే. నువ్వు ప్రయోగాలు చేసుకో, ఏమన్నా చేసుకో, ఏదన్నా ప్రయోగం చేసి నేను చేస్తా. ఏం చేస్తావు సార్, అక్కడ చెప్పింది దేవుని వాక్యం, నువ్వు నేను కాదు కదా. అందుకనే దేవుని వాక్యం ప్రకారమే సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఎక్కడైనా పోతావు. ఏరే ఏదైనా మొక్కలు మంచినీళ్ళు పెరుగుతాయి, కానీ జమ్ము పెరగాలంటే మరి ఆయన ఏ జమ్ము గురించి చెప్పినా తెలియదు మనం. ఆ జమ్ము పెరగాలంటే బురద నీళ్ళనే పెరుగుతారు. సో బురద ఉండాలి దానికి బాగా, కదా బురదలు వెరైటీ కూడా ఉంటాయి కదా. సో అది సైంటిస్ట్ సైన్స్ నెంబర్ 1 ఫ్యాక్ట్. 3వది
మీ రిఫరెన్స్ చెప్పాను, మూడో రిఫరెన్స్ నాకు ఉంది, మూడోది 9:6 అబ్బా ఎంత ఎంత గొప్ప వ్యక్తి విషయం చెప్పినట్టు. భూమిని కదిలించువాడు మన సారు, మీరు నువ్వు చదువుతాడు నేను చదువుతాడు బాగుంటుంది అంతే, వీళ్ళప్పుడు వినబడుతుందిగా. భూమిని దాని స్థలంలో నుంచి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయన. ఇందులో రెండు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉంది, ఒకటి మాత్రం తర్వాత మీరు ఇంటికి పిలిచి బిర్యానీ పెడితేనే చెప్తాను. రెండోది మొదటిది మాత్రం ఇప్పుడు ఫ్రీగా చెప్తాను, అంటే దాని స్తంభాలు ఏంటి అన్నా ఎక్కడ ఉంటాయి అన్నా అని చెప్పి చెప్తాను. సో దీని గురించి కూడా చాలామంది మోసపోయి నిజంగా భూమి మీకు పందిరి లాగేసిరు కావచ్చు, బల్లపరపు ఉంది కావచ్చు, ఆ పందిరికి స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలు ఈ స్తంభాలు కావచ్చు అనుకుంటే నువ్వు మోసపోయినట్టు, అది కాదు. సో దాని గురించి మీరు తర్వాత అడగాలి, ఖచ్చితంగా బిర్యానీ ఉండాల్సింది. ఇప్పుడు ఈ విషయానికి మాత్రము ఫ్రీగా చెప్తాను, ఏంటంటే భూమిని దాని స్థలం నుంచి కదిలించు వాడు ఆయన అని చెప్తాను కదా. ఇంత ఏముందన్నంటే ఏముందో చెప్తు చూడు, ఏముందంటే భూమి కదులుతుంది అని ఎవడు నమ్మకపోయాడు అంతే కదా బ్రదర్స్. ఇప్పుడు కాకపోయినా కొన్ని 100 సంవత్సరాలు ఏమమ్మా భూమి కదులుతుంది అని మొట్టమొదటిసారిగా చిట్ట చివరిసారిగా రుజువులతో సహా చెప్పిన రుజువులు ఏమంటాం ఏందన్నా అంటే దీని గురించిన వెచ్చనాలు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, అవి రుజువులు అనమాట. అవన్నీ చూడడానికి మనకు సమయం ఉండదు కానీ మనం చూడాలి. సో భూమి కదులుతుంది, కదిలించినాడు ఆయన కదా, తర్వాత కదులుతుంది అని రాయబడిన ఒకే ఒక గ్రంథము దేవుని వాక్యం ఉన్న గ్రంథం బైబిల్ మాత్రమే. కాబట్టి మీరు అండర్లైన్ తీసుకోండి బాగుంటుంది. సో 9:6 దాని స్థలం నుంచి కదిలించేవాడు ఆయన. మరి భూమి కదలదు అని ఒక ప్లేస్లో ఉన్నది బైబిల్లోనే, అది కూడా చెప్తా. భూమి కదలదంటే దాని అర్థం వేరు, భూమి కదులుతుందంటే ఇది మనకు తెలిసిందే భూమి భూమి ఎట్లా కదులుతుంది తెలిసింది. భూమిని దాని స్థలం నుంచి కదిలించాలంటే భూమిని అమ్మా నువ్వు సూర్యుని చుట్టూ తిరగాలి, నీ రౌండ్ వేయాలి, ఇంత టైం వేయాలి, అది కదిలించడం అన్నమాట. సో దాన్ని దేవుడే చేస్తాడు అనే విషయాన్ని మీరు గమనించాలి, నేను కూడా గమనిస్తాను. సో ఇక్కడ ఒక ఆయన ఏం చెప్తామంటే విశ్వము ఏమీ లేకుండా విశ్వము రాదు అనేది మన వాదన. సో దీన్ని నాస్తికులు కూడా ఎవరు ఏం చేయలేరు, మాట్లాడలేరు, సరదా కూర్చుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడి నుంచి వచ్చిందో స్టడీ చేద్దాం అంటాడు. నువ్వు స్టడీ చేస్తే తెలిసేది ఇదే రా నాయన అని చెప్పి సౌండ్ వస్తుంది అంటే సౌండ్ ఎవడో క్రియేట్ చేస్తాడని అర్థం అనమాట. సో వీళ్ళు దేవుడు లేడంటే ఏంటంటే సౌండ్ వస్తుంది ఎవడు క్రియేట్ చేయలేడు అంటారనమాట, అది తప్పు. సో అంటే మనకి ఎట్లా వచ్చింది గుర్తు అంటే భూమి కదులుతుంది అన్నా కానీ దాని వెనక ఎవడు లేకుండా ఒక టైం ప్రకారం స్పెసిఫిక్ రూల్ ప్రకారం ఒక ఆర్బిట్లా అది చాలా జాగ్రత్తగా తిరుగుతుంది, సంవత్సరానికి 365 రోజులే ఉంటాయి, రోజుకి 24 గంటలే ఉంటాయి అంటే దాని వెనక తిప్పేటోడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుతాననే విషయము మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం మీకు సంతోషం కలిగించిందని నేను కూడా నమ్ముతాను. ఐదవ విషయము నేను చెప్పాలని మీరు ఆశపడతాను, మీరు చదవాలి 10వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. కాదు సార్, 3 సైంటిఫిక్ రీజన్స్ చెప్పి ఫస్ట్ ఒకటి చెప్పాడు కాబట్టి అది సైంటిఫిక్ రీజన్ కాకపోయి ఉండొచ్చు అని చెప్పి అది చెప్పినా అది 1 కౌంట్లోకి వస్తుంది, కాకపోతే సైంటిఫిక్ రీజన్ కావచ్చు ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒకటో అది ఏం చెప్పినంటే పాతాళం పోయినోడు తిరిగి రాడు అదనమాట. సో అదొకటైతే బురద లేకుండా జమ్మమ్మలో అది, రెండోదైతే భూమిని కదిలించేటోడు, 4 కదా, 4 పిల్లర్స్ ఆఫ్ ద ఎర్త్ అని అక్కడే ఉంది, అది చెప్పనని చెప్పినది కాబట్టి అది 4, ఇది చెప్పలేదని రాసుకోండి. సో 5 ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్స్, మానవుని ఇగో ఇట్లా తయారు చేసిండయా అని ఏ పుస్తకంలో లేదు. చదవండి, ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితీవి కదా, జున్నుగడ్డ ఒకడు పేర పెట్టినట్లు నీవు నన్ను పేర పెట్టింది కదా, చర్మంతోను మాంసంతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. చూసినవా, అసలు దీని గురించి చెప్పాలంటే నాకు ఇదే ఒక 1/2 ఉంటుంది, కాకపోతే మన సెషన్ మొత్తం 1/2 కాబట్టి దీని గురించి వదిలేస్తాను. ఏం జరుగుతూ ఉందంటే మానవుణ్ణి అంటే మీరు ఈ గిన్నె చేసుకోండి, చూడు పల్లెటూళ్ళలోకి వచ్చి గిన్నె చేస్తాను చూసారు ఎప్పుడన్నా, మంచి మెత్తటి మట్టి తీసుకొని దాని మీద ఒక అచ్చ చేస్తారనమాట, ఒక గంటే అచ్చ చేసి ఇసుక మొత్తం తీసుకొని ఇసుక మీద గంటే అచ్చ కట్టిగేస్తారు, తర్వాత దాని మీద ఇంకో మట్టి వేసి ఆ ప్యాక్ చేసేస్తారు బాక్స్ లాగా ఇనిపెట్టిలా ఉంటుంది, బాక్స్ చేసిన తర్వాత అది ఇట్లా తీస్తే అది మట్టితో సహా అట్లనే వస్తారు వచ్చేస్తుంది. సో ఈ గంటే తీసేస్తారు, సో మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా పోసిన తర్వాత మనం తీసుకపోయిన రాతండి అలాంటివి ఉంటే వాటిని బాగా కాగబెడతాడు, అవి మొత్తం లిక్విడ్ అయిపోయినంత
కాబట్టి తర్వాత ఆ లిక్విడ్ ను పైనుంచి ఆ హోల్ వచ్చి ఇట్లా వస్తుంది. పోయగానే ఈ లిక్విడ్ లోపలి మొత్తం ఇట్లా ఫామ్ అవుతుంది, గంటలాగా ఫామ్ అవుతుంది. సో తర్వాత తీసి అవి పోసిన ఈ యొక్క పై బిల్లను దాన్ని కట్ చేసి దాన్ని మొత్తం అన్నంగా రాసి మనకు గంట తయారు చేస్తుంది. అదే ఆయన పాలు పోసినట్లు ఏమి చదువు, మళ్ళీ చదువు. చాలు. సో అటు పోసి ఏమంటే తీయడాడు కదా. సో అది లిక్విడ్ చాలా బాగా కాదు, చేయబడితే చేయిపోతుంది అలాగే. కాబట్టి దాన్ని కాసేపు ఆపి తీసి కొందరు వీలైతేనో చల్లీళ్ళలో ముంచి తీస్తారు, కొందరు లేకపోతే అక్కడ పక్కన పడేస్తారు. సో దాన్ని ఆరబెడతారు అని చెప్తాను. ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, మనిషిని తయారు చేసినప్పుడు ఎవరు తీసుకున్న ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ వేరు. మనం అనుకున్నట్టు భూమి మీద ఉన్న పైన ఉన్న మట్టితో తీసుకోలేదు, అందుకే పైన ఉన్న మట్టిని ఇట్లా ఎవడు పోయాడు. సో లావాను కదా, లావా మీకు తెలియకపోతే మరి తర్వాత వినండి. సో లావాను లావా మాగ్మాగా మారితే మనకు మనం అనుకున్న రాళ్ళు కొండలు ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి. సో ఆయన లావాను తీసుకొని దాన్ని ఇట్లా పోసిండు అని చెప్తుంది. అంటే ఆయన ఒక పెట్ట తీసుకుని అట్లా పోసినట్టు కాదు, కానీ బైబిల్లో చెప్పినట్టు చేతులలో నన్ను చెక్కుటి అన్నట్టుగా ఆయన చేయలేని రూపాన్ని ఇట్లా తీసినట్టు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన పుస్తకము ఈ బైబిల్ ఉన్నాం. అందులో ఆయన ఏం చెప్తానంటే, నువ్వు నరాలు చేసినావు, మాంసం చేసినావు, ఎముకలు చేసినావు, చర్మం చేసినావు, అట్లా అంటే నాలుగు రకాలుగా శరీరాన్ని తెలుసుకొని రచయిత ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట. సో అట్లా దేవుడు వేరే వేరే పదార్థాలు అంటే భూమిలో ఉన్న వేరే వేరే పార్ట్స్ నుంచి వేరే వేరే లిక్విడ్స్ తీసుకొని దేనికి ఏది కావాలని తీసుకొని దేవుడు బాగా తయారు చేసినట్లు మనకు తెలియపరిచే వచనము ఇదన్నమాట. సో మానవుడు కోతి నుంచి రాలేదు కదా, దేవుడి నుంచి వచ్చిన అనడానికి ఈ వచనం కూడా మనకు ఉపయోగపడుతుంది. కోతి నుంచి రాలేదు అనడానికి మళ్ళీ ఇంకొక థియరీ ఉంటుంది, అదొక అర్థం పడుతుంది, దాని గురించి మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ వచనం చదివినా మనం ఎన్నో చదివి ఈ ఫ్యాక్ట్ ఎన్నో ఫ్యాక్ట్ ఐదో ఫ్యాక్టా, ఐదో ఫ్యాక్ట్ పది అధ్యాయము పది పదకొండు వచ్చిన. సో మానవుని దేవుడు తయారు చేసిన విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఆరోది 12:8-9 వచ్చిన ఏమైంది, అట్లా అట్లా చెప్తారండి బైబిల్ ఇంతకుముందు చదివింది అక్కడే కదా. ఆరో విషయము 12:8-9 వచ్చిన ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును, సముద్రంలోని చేపల చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడలా యెహోవా హస్తము వీటిని కలుగజేసానని తెలుసుకోనలేని వాడవాడంటే నాస్తికుడే, బుద్ధి లేనోడే. ఇక ఇది ఇంతటితో చాలు. నెంబరు అది దీనికున్న టైటిల్ ఏంటంటే దేవుణ్ణి వెతికేటోడు ఖచ్చితంగా కనుక్కుంటాడు అనేది ఆ విషయం. ఇది సైన్స్ కాకపోవచ్చు, కాకపోతే నెంబర్ 6 ఏ వస్తుంది. నెంబర్ 7 12:10 అంటే నెక్స్ట్ వచనం, జీవరాశుల ప్రాణములు మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నాయనే విషయాన్ని నువ్వు ఈరోజు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే సైన్స్ అంతా తెలుసుకొని నువ్వు నడకపోతే నీకు మంచిది కాదు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. సో ఇది కూడా చదవడం వచ్చిందనమాట. అన్న మరి ఇది ఎందుకన్నా ఇట్లా చదివినావు అంటే, మరి ఇది కూడా ఈ బైబిల్లోనే ఉన్నది, మిగిలిన గ్రంథాలలో ఉండవు. సాధారణంగా ఇలాంటి మంచి మంచి విషయాలు ఉండవు. మంచి మంచి అంటే మనకు అవసరమైన, నిజానికి అవసరమైన విషయాలు. సో నీ ప్రాణము ఆత్మ రెండు దేవుని చేతిలోనే ఉన్నాయి, వాటిని ఎవడు విడిపించలేడు. సో నువ్వు ఎవరికైతే లెక్కప్ప చెప్పాల్సిందో ఆయన నిన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇది తెలియపరుస్తుందండి. సో నువ్వు భూమి మీద ఉన్నప్పుడే లెక్కప్ప చెప్తానో నువ్వు సేఫ్, లేకపోతే చనిపోయిన తర్వాత ఆయన లెక్క అడిగితే నువ్వు చాలా డేంజర్లో ఉన్నట్లు అర్థం అన్నమాట. ఇక 8 విషయము 14:4 వచనం, పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఇదొక విషయం, ఇదొక ఫ్యాక్ట్. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, కానీ మరి ఇది ఏం ఫ్యాక్ట్ అనాలని, మరి జువాలజీ తీసుకుంటారా, మరి ఇంకొకటి ఉంటే దాని పేరు గుర్తురా, అంటే ప్రస్తుతానికి అయితే సైకాలజికల్గా తీసుకుంటావా, రేషనల్గా తీసుకుంటావా, రీజనల్గా తీసుకుంటావా తెలియదు. కానీ
మనిషి జన్మత పాపి అనడానికి వచ్చిన నేను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఏం చెప్తానంటే మనిషి పాపి, నో డౌట్, ఎట్లా వచ్చింది ఏం సంగతి అనేది తర్వాత చేయం కానీ, సో ఇప్పుడు ఎవడైనా ఒక పాపి అనే మనిషిలో నుంచి పాపం లేనోడు పుట్టడం అనేది బయటికి రావడం అనేది అసాధ్యమైన విషయం అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. దీని ద్వారా బైబిల్ నీకు నాకు ఏం తెలియజేస్తా ఉందంటే, నేను నీతిమంతుణ్ణి, నేను మంచిగా జీవిస్తానా, నేను యేసుక్రీస్తుని నమ్మకాల్సిన పని లేదు, నేను దేవుని దగ్గర రావాల్సిన పని లేదు అని అని నమ్మే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పుట్టుకతోనే జన్మ పాపంతో పుట్టినవు. అంటే నా భాషలో, నీ భాషలో పుట్టుకతోనే నీలో పాప స్వభావం ఉన్నది. సో ఆ పాప స్వభావం నిన్ను నరకం తీసుకొని పోతుంది. సో ఆ విషయం కూడా దేవుడు ఇక్కడే రాసి ఉంచడం అనేది నీకు నాకు చాలా మంచిది. ఇది ఏం చెప్తుందంటే, ఇంకెవడు కూడా భూమి మీద పుట్టిన ఏ మానవుడు కూడా నాకు పాపం లేదు అన్నాడు. నువ్వు పాపం చేయకపోవచ్చు కానీ నీకు జన్మ పాపం ఉన్నది. సో దాన్ని విడిపించేది యేసుక్రీస్తు మాత్రమే అనే విషయాన్ని మనం తీసుకు, దీన్ని వారసత్వ సంపద అంటారనమాట. మనకు వారసత్వంగా సంపాదించుకుంటాను అన్న, నేను ఏం చేయకుండా వచ్చింది, నేను ఏం చేయాలంటే, నువ్వు ఏం చేయకుండా వచ్చినా కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ట్యాబ్లెట్ మిగాల్సిందే. మీ పేరెంట్స్కి ఎయిడ్స్ ఉంటే నీకెట్లు వస్తుందో అట్లనే. నేను ఏం చేయాలంటే మరి ఏం చేయలేదు, ఏం చేయలేదు, నేనేం చేయను. కాకపోతే ట్యాబ్లెట్ ఇచ్చినాను మొక్కు, నీకు ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ నువ్వు వాడుకోవచ్చు. ఇంకో విషయము కదా, అది 15:14 చదువుతారా, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, ఆలోచించుము ఆయన తన దూతల ఎదుట నమ్మిక ఉంచడు. సో అదొద్దు ఇంకా మన 14:25 కూడా చదవండి. అంటే కొంచెం ముందుకు పోయినాం మనం, అంటే దానికి ఇక్కడ రిలేటివ్ కాబట్టి 25:4 కూడా మీరు చదవాలని నేను ఆశపడతాను. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా అవుతాడు విజాలం. సో అది మీరు కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తామంటే, మన నరుడు దేవుని దృష్టికి శుద్ధుడు అవ్వలేడు అనేది చెప్తాంది, శుద్ధి చేసుకోలేడు అనే విషయం కూడా చెప్తుంది. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నరుడు దేవుని దృష్టికి పాపం లేనివాడు కాదు, అంత మాత్రం కాదు, తన పాపాన్ని నరుడు తీసేసుకోలేడు. అందుకే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం గురించి నువ్వు ఏం చేసినా కానీ నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. నీ పాపాన్ని దేవుడు తప్ప ఇక ఇంకెవరు ఈ లోకంలో తీరాడు. అంటే నీ గురువులు కానీ, నువ్వు కానీ, నీ పూజలు కానీ, నీ భక్తి కానీ, నీ ప్రార్థన కానీ కదా, నీ యొక్క గొప్ప కార్యాలు కానీ, ధర్మకార్యాలు కానీ ఏవి కూడా నీ పాపాన్ని తీసేయలేవు. ఎందుకంటే నీ పాపాన్ని తీసేసుకునేంత కెపాసిటీ నీకు లేదు, ఎందుకంటే నువ్వు పాపివి కాబట్టి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈతరానుడు నీళ్ళల్లో మునుగుతూ ఉంటే వాడిని వాడు ఎట్లా కాపాడుకోలేడో అదనమాట. వాడిని ప్రయోగాలని చేయాలి, వానికి ఈత రాదు, వాడు మునుగుతూ ఉన్నాడు. సో వాడిని బయట ఉన్నాడు ఒకడు, లేకపోతే ఈత వచ్చినోడు ఒకడు ఎట్లది అన్నాం. సో మానవుడు కూడా తన పాపాన్ని తను తీసేసుకోలేడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో 10వ విషయము 19:26 మీరు చదవాలని నేను ఆశపడతాను. ఇలాగూ నా ఏడిత మిశిర్వా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. అంతేనా, ఇంకేం లేదా? సరే, సజీవుడైన దేవుడని ఒకవేళ మీద ఉంటూ ఉండొచ్చు. సో యోబు గారు ఏం చెప్తా ఉన్నాడంటే, నా శరీరాన్ని, అంటే నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మీరు బొందబెడతారు, లేదా కప్పుకూరుస్తారు, లేకపోతే సమాధి చేస్తారు, అది చీకిపోతుంది, నాశనం అయిపోతుంది, భూమి నుంచి వచ్చింది భూమిలో కలిసిపోతుంది, కానీ నేను మాత్రం ఖచ్చితంగా దేవుని చూస్తా అని ఈయనే చెప్తా ఉన్నాను. ఇంతకుముందు ఈ విషయం చెప్తా అనుకున్నా మళ్ళీ గుర్తుకొచ్చింది, మళ్ళీ మర్చిపోతే ఏం చేయను కానీ ఇది చెప్పి అక్కడికి వెళ్ళాలని నేను ఆశపడతాను. సో యోబు గారు ఈ విషయం చెప్తానప్పుడు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ క్రీస్తు పూర్వం 1800 అప్పుడు రాశారు అని నేను మనకు కార్బోడేటింగ్ టెస్ట్ మిగిలినాయని ఆ ప్రతుల మీద రాస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఈయన ఏమంటానంటే, నీ సజీవుడైన దేవుడు ఒకడు ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత ఆ దేవుని దగ్గరికి వెళ్తా అని చెప్తాను. సో దీన్ని అయితే నేను కూడా మూఢనమ్మకం అంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఆయన చూడలేదు, ఆయన చేయలేదు, మరి ఆయన ఎట్లా చెప్పగలుగుతాడని నేను కూడా అనొచ్చు. కానీ ఈ పుస్తకం రాసిన రచయితకు మనం ఇంతకుముందు చదువుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎట్లా తెలుసు అని ఆలోచించాలి, అది మనకు మంచి విషయాన్ని తెలుస్తుంది కదా. ప్రతి ప్రణాళించిన సైన్స్ ఎప్పుడు పుట్టిందంటే 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం సైన్స్ అప్పుడే పుట్టి అంబాడి లేచి ముక్కు దూడుచుకొని తన టూత్ అని కడుక్కొని డ్రెస్ వేసుకొని
ఇప్పుడు మన ముందు నిలబడ్డది 21వ శతాబ్దం. కానీ యోగ గ్రంథం రాసింది ఎప్పుడంటే యేసుక్రీస్తే పుట్టక ముందు 1800 సంవత్సరాల క్రితం రాస్తే ఆయనకు ఈ విషయాలు ఎట్లా తెలుసు? అంటే భూమి తిరుగుతా అని తెలుసు. ఇప్పటికీ భూమి తిరుగుతా అంటే నమ్మలేని ఉన్నప్పుడు అప్పుడు ఆయనకు ఎట్లా తెలుసు అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఆయనకు అమ్మ ఇన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి నేను చెప్పేదంతా రైట్ అని, నువ్వు నమ్మాలి నేను నమ్మాలి కాబట్టి ఈ బ్యాకం చెప్తాను. అందుకే ఆయన ఏం చెప్తానంటే సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, చనిపోయిన తర్వాత మనిషి దేవుని దగ్గరికి పోవచ్చు అనే విషయాన్ని నేను చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు నీకు నాకు ఇది క్వశ్చన్ మార్క్ అనేది నిజంగానే ఆ రోజులలో రాసిన ఆయన ఈ ఫ్యాక్ట్స్ ఎట్లా రాయగలిగిందంటే, సో ఈ పుస్తకాన్ని రాయించింది దేవుడే కాబట్టి దేవునికి తెలియని ఫ్యాక్ట్స్ ఉండే కాబట్టి ఆయన రాసుకుని పెట్టాడు. రెండవది మనము బైబిల్ దేవుడు రాయిస్తానప్పుడు సైన్స్ కోసమో జియోగ్రఫీ కోసమో లేకపోతే ఇంకా మిగిలిన వాటి కోసమో రాయలేదు, కానీ మానవుని కోసం దేవుడు రాయిస్తానప్పుడు, మానవుని విషయాలు రాయిస్తానప్పుడు, మానవుని చరిత్రలో కొన్ని సంగతులు రాస్తానప్పుడు ఈ విషయాలు దేవుళ్ళ వాక్యంలో నుంచి కొన్ని మనకు తెలిసినట్లుగా బయటపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మనకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను సత్యం చెప్తానప్పుడు ఏ ఈజ్కోల్ బి అని తర్వాత బి ఈజ్కోల్ టు 12 అన్నాను, అప్పుడు ఈజ్కోల్ టు 2 అని మనం ఈజీగా ఎట్లా గుర్తుంచుకుంటాము? సో ఈ వ్యక్తి ఒక కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పిన తర్వాత లేకపోతే ఈయన చెప్పిన ఫ్యాక్ట్స్లో ఏది కూడా రాంగ్ లేదని మనకు తెలిసిన తర్వాత సో ఇది కూడా రాంగ్ కదని మనకు నమ్మడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇంతవరకు మనం ఎన్ని విషయాలు చూసినాం అనేది మీరు చెప్పాలి. 10, వెరీ గుడ్. సో ఆయన కొత్త శరీరం మీద ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు, ఆయన దాన్ని నమ్ముతా ఉన్నాడు, నిత్య జీవాన్ని నమ్ముతా ఉన్నాడు యోగు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో బైబిల్ చాలాసార్లు చెప్తూ ఉంటుంది మనిషి యొక్క జీవము లేదా ప్రాణము ఆత్మ ఈ లోకంతో సరిపోయేది కాదు, మనం చనిపోతే మన జీవితం అయిపోయేది కాదు, తర్వాత కూడా ఉందనే విషయాన్ని యోగు గారు కూడా నమ్ముతూ ఉన్నారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించిన తర్వాత ఈ లోకానికి ప్రచారం చేసి సో అదే విషయాన్ని ఆయన తన శిష్యులకి కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు 11వ విషయంగా మనం ఏం చూస్తూ ఉంటే 25వ అధ్యాయము 25వ వచనం. ఇంతకుముందు 25వ అధ్యాయము 4వ వచనం చూసినాము, ఇప్పుడు 25వ అధ్యాయము 25వ వచనం చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కాదని కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఒక నిమిషం, మనవాళ్ళందరూ కూడా వచనం చూడాలని ఆశపడి కలిగి ఉన్నారు. సో ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం లేకపోతే 28 చదువుతాం, చదవండి. ఇది ఒకటి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని గమ్మును చంద్రుడు కాంతి ఇయ్యాడు. చాలు, ఇదే విషయం నేను మీకు ఫస్ట్లో స్టోరీ రూపంలో చెప్పిన. సో ఆ వచనం వచ్చినప్పుడు నీకు క్లోజ్ చేస్తాను చెప్పిన. సో ఈ వచనము ఆ యోగ గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని దృష్టికి చంద్రుడు సెల్ఫ్ సఫిషియంట్ షైనింగ్ స్టార్ కాదు, అదే ఆయన చెప్పాను. సో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, అంటే చంద్రుడి మీద కాంతి లేదు అని ప్రకటించిన మొట్టమొదటి గ్రంథం ఏమైనా ఉందా అంటే సైంటిఫికల్గా బైబిల్ గ్రంథం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది చంద్రుడికి కాంతి లేదు. మరి ఆయన ప్రకాశిస్తారు ఎట్లా అంటే సూర్యుడి కాంతి ఆయన మీద పడితేనే ఆయన ప్రకాశిస్తుంది. సూర్యుడికి చంద్రుడికి ఎందుకు లింక్ కట్టి మత్తయి సువార్తలు చెప్పినో మీరు ఇప్పుడు ఆలోచించండి. సో అందుకే చంద్రుడే పవిత్రమైనడు కాదు, నక్షత్రాలు సెల్ఫ్గా ప్రకాశించే నక్షత్రాలే ప్రకాశవంతమైనవి, ఆయన అవే పవిత్రమైనవి కావు. కాకపోతే వాటి నీడ మనిషి మీద పడితే మనిషికి నీడ వస్తుంది, వాటి వెలుగు మనిషి మీద పడితే మనిషికి నీడ వస్తాయి. మనిషి దేవుడు ఎట్లా, మనిషి ఎట్లా పవిత్రుడవుతాడు అనే విషయం రాస్తూ ఈ విషయాలు రాసినాను. సో మానవుడి గురించి రాసాను, కానీ అందులో మనం చదువుకునే కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటంటే చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడు గ్రహమే కదా, చంద్రుడు స్వయం ప్రకాశి కాదు, సూర్యుడు చీకటి అయిపోతే చంద్రుడు కూడా ఆటోమేటిక్గా చీకటి అవ్వాల్సిందే అని రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. నెక్స్ట్ మనం వెళ్తాం, నెక్స్ట్ ఏంటది, 12వ వచనం 25:7, 26:7. చదువుతాం. సో మీకు ఒక విషయము సైంటిఫికల్ రీజన్ అంటే ఇంకా సైన్స్ కనుక్కోలేదు కాబట్టి కనుక్కునేటప్పటికి మీరు అడిగి ఉండండి. ఈ దేవునికి నార్త్ సైడ్లో ఒక క్రియేషన్ని తయారు చేసిండు అనేది బైబిల్లో రాసిపెట్టి
అర్థమైందా మీకు వచనం? ఆకాశ విషయాలు అంటే హోల్ క్రియేషన్ అంతా కూడా దేవునికి నార్త్ సైడ్లో ఉంది. అంటే దేవుడు ఏ ప్రెజెన్స్లో, అంటే దేవునికి ఒక ప్రెజెన్స్ ప్లేస్ అనేది ఉండదు కాబట్టి దేవుడు ఏ ప్రెజెన్స్ నుంచి చూస్తాడో ఆ ప్రెజెన్స్ నుంచి నార్త్ సైడ్న ఈ క్రియేషన్ మొత్తం క్రియేట్ చేసిండు అనేది ఎప్పటికీ ఎవరు కనుక్కోలేడు. కానీ యోగు గారికి అనుకున్నాడు, అందుకే చెప్పినాడు యోగు గారికి ఈ విషయం తెలుసు అనేది. లేకపోతే యోగుకి ఏం తెలుసు అని ఉత్తరం రాసినంటే ఇది రాగానే ఎవరైనా రుజువు చేస్తే అప్పుడు మనకు ఇంతగా రాసుకుని తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇది చదివితే మనకి ఇది రైట్ అనిపిస్తుంది. ఇది నెంబర్ ఏ నెంబర్ మనది? 12th నెంబర్. సో 13th నెంబర్ మీరు నెక్స్ట్ చదవండి. సో ఆ వచనం ఫస్ట్ నుంచి చదువు, నేను 12-13 డివైడ్ చేస్తాను. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమైన ఆయన పరిచయం. సో ఆయన శూన్య మండలనే దీన్ని చేసి పెట్టేసిండు అనే విషయము మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చదవండి. సో ఈ శూన్యము పైన అంటే ఏ శూన్యం నుంచి దేవుడు ఆకాశ విశాలాన్ని తయారు చేసాడో ఆ ఆకాశం లోపల ఒక శూన్యాన్ని మళ్ళీ ఉంచి ఆడ దేవుడు భూమిని వేలాడదీసిండు అనేది అర్థమైందన్నమాట. సో భూమి తేలుతుంది అని మనకు ఒకరు చెప్పారు, ఎవరో చెప్పాలి మీరు, శూన్యం మీద భూమి తేలుతుంది అని ఒక ఆయన అన్నాడు. సో మిగిలిన ఎవరైనా అన్నారనేది మన సంబంధం, అంటే మిగిలిన గ్రంథాలు ఏం చెప్పినాయి అనేది మన సంబంధం, అవన్నీ రాగానే మనం ఉంటాం. ఒకటి రైట్ అండ్ సైన్స్ కూడా చెప్పేది ఏంటంటే భూమిని మనం పైనుంచి పోయి చూస్తే సో భూమి ఏది పట్టుకోవట్లేదు, ఎవరు ఆపట్లేదు, అది గాలిలో తేలుతుంది అని అన్నమాట. గాలిలో తేలుతుంది అని ఎందుకు అన్నారంటే న్యూటన్ గారు గాలిలో తేలుతుంది అని చెప్పి పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు అన్నమాట. చూసినా అన్నమాట. సో బైబిల్ చదివినప్పుడు ఆటోమేటిక్గా సైంటిస్ట్ అవుతాడు. ఇంకో విషయం కూడా చెప్తే మీ అందరికీ బాగుంటుంది. సో ఇన్వెంటర్స్ని మీరు తెలుసుకుంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెంటర్స్ మొత్తం క్రిస్టియన్సే అని నేను ఒకసారి చెప్పిన. ఎవరు విన్నారు? ఇప్పుడు ఎవరు చెప్తారు ఆన్సర్? ఎవరు చెప్పపోతే మళ్ళీ ఒకసారి చెప్తానా వినండి. ఇన్వెంటర్స్ని, ఇన్వెంటర్స్ అంటే వేరు, అదేంది కనుక్కోవాలంటే మళ్ళీ మీరు కనీసం ఈసారి ఏంటంటే ఒక టీ కానీ కాఫీ కానీ పోసి అది అడగాలి, అది చెప్తుంది. సో ఇన్వెంటర్స్ ఒక 100 ఇన్వెంటర్స్ అని ప్రపంచం తీసుకుంటే అందులో 97% క్రిస్టియన్సే ఉంటారు. ఏడవది ఈ క్రిస్టియన్స్ మామూలు క్రిస్టియన్స్ కాదు, అంటే పేరు క్రిస్టియన్స్ కాదు, బైబిల్ చదివినే ఉంటారు. సో ఈ మన సారు బైబిల్ చదువుతూ ఇక్కడ ఈ చదివి ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే ఆయన పుట్టినప్పటికీ ఇది రాసి కొన్ని 100 అవుతుందని మీకు ముందే చెప్పినా కదా. ఇప్పటికీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు, పాత ప్రతులు కూడా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతా, ఒక 1,000 రూపాయలు ఇస్తే ఛార్జ్ కట్టేటట్టు తిరిగి మనకు అనుకోవచ్చు. ఆయన ఏం చెప్పినంటే గా శూన్యంలా ఏలాడుతుంది అని యోగుగా చెప్తే, నేను కూడా వేలాడుతుందని చెప్తే మరి నాకేం పేరు రాదని ఆయన తేలుతుందని చెప్పాడు. అందుకే లోకం అంతా భూమి తేలుతుందని, ఏదన్నా తేలితే కదా మనం అది గాలి లేదని చెప్తాం, కానీ దేవుని దృష్టిలో భూమి తేలేదు కాదు, వేలాడుతుంది అనమాట. సో కింద పడిపోకుండా అట్లా ఆగిపోయింది అనమాట. సో దేవుడు దాన్ని ఆపింది అని చెప్తాను. ఇంకా నాస్తికుల గురించి చెప్పాల్సిన పర్లేదు కదా, భూమి అట్లా తేలుతుంది అంటే ఎవరు లేకుండా తేలుతుంది అంటారు. సో దాన్ని అట్లా ఆపేటోడు ఒకటి ఉన్నాడు అనే విషయాన్ని మీరు నేను గమనించాలి. 13 అయిపోయినాయి, ఇంకా 12 నేను తొందరగానే చెప్పడానికి ముగించడానికి ఇష్టపడతాను. అయితే మీకు టైం అయిపోయినప్పుడు నాకు చెప్పొచ్చు అయిపోయిందని చెప్తే. సో నేను ఫాస్ట్ క్లోజ్ చేయాలా తర్వాత క్లోజ్ చేయాలనేది నేను ఆశపడతాను. 14:26-9 దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన సింహాసనపు కాంతిని మరుగుపరచారు. అంటే దేవునికి సింహాసనం ఉందని మరి నువ్వించుకుంటా ఏమో తెలియదు, కానీ దేవుని త్రోన్ నుంచి వచ్చే లైట్ ఈ విశ్వంలో పడితే ఆ లైట్కి ఈ విశ్వం ఉండదు, నువ్వు ఉండవు, నేను ఉండను. కాబట్టి దేవుడు ఆకాశం చుట్టూ ఒక బార్డర్ వేసి ఆ బార్డర్లో వాటర్ ఉంచడు అనే విషయం నమ్ము, తర్వాత సైన్స్ డిక్లేర్ చేస్తుంది. సో అట్లా నమ్మను, ఆకాశ పంచు చుట్టూ వాటర్ పెట్టి మేఘాలు పెట్టేసి ఆ కాంతి రాకుండా మధ్యలో ఈయన ఆపేషన్ అనమాట. ఆ కాంతి రాకుండా ఈ మధ్యలో చాలా డార్క్నెస్ ఉంటుంది కాబట్టి నక్షత్రాలు పెట్టి కొంచెం లైట్ ఉండేటట్టు చేసిండు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మనకు, కానీ సైన్స్కి లేటెస్ట్ న్యూస్ కాదు, కొన్ని ఇయర్స్ మేబీ 10-15 బ్యాకే నాసా వాళ్ళు ఏం కనిపెట్టినంటే వాటర్ భూమి మీద ఉన్నాయి అయితే సూర్యుని మీద లేవు, కాబట్టి సూర్యుని కంటే భూమే పాతవుడు, భూమి సూర్యుని నుంచి రాలేదు అని వాడు చెప్పిందన్నమాట. ఈజీ, బైబిల్ చెప్పిందే కాపీ కొడతారు నోడండి. ఇంకొకటి ఏం తెలుసా, ఆకాశ పంచులలో వాటర్ ఉన్నాయి, మేము రేడియేషన్ పంపించి తెలుసుకున్నామని చెప్పారు. ఆయన చెప్పడానికంటే ముందు సారు మీకు నమ్మని చెప్పినా కదా. సో మనోడు చెప్పేసి ఏం చెప్పింటే ఆకాశ బార్డర్లో వాటర్ ఉంచడం ద్వారా గాడ్స్ లైట్, థ్రోన్స్ లైట్ ఆ విషయంలోకి రాకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 15:28-5
భూమి నుంచి ఆటోమేటిక్గా ఆహారం పుడుతుంది, ఏం డౌట్ లేదు, ఇది సైన్స్ కాదు. నెక్స్ట్, ఆ భూమి లోపల అగ్ని ఉంటుంది నా బాబు అని చెప్పిన గ్రంథం ఏమైనా ఉంది అంటే ఇంకా బైబిలే అనమాట. సో మనోళ్ళకు ఒకటి ఉంటుంది కదా, ఒక టెస్ట్ వాళ్ళు ఏం చేశారంటే భూమిలో తోపుకుంటూ తోపుకుంటూ పోతుంటే కొంచెం వేడి వేడి తనట అనిపిస్తుంది. సో ఇక్కడ బాలయ్యని ఆపి వేరే కాడ తోపుకుంటూ తోపుకుంటూ పోతుంటే వేడి విరిగట్టు డౌట్ వచ్చింది అనమాట. సో అప్పుడు మన సైంటిస్టు బాగా ప్రయోగం చేసి ఏం చేసిందంటే ఎంతో కొంత డిస్టెన్స్కి, మేబీ కిలోమీటర్ ఎంతో కొంత డిస్టెన్స్కి 1 డిగ్రీ సెల్సియస్ వేడి పెరుగుతుంది. సో భూమి లోపలికి అప్పుడే తోపుకుంటూ పోతే భూమిలో చాలా భయంకరమైన వేడి మంటలు ఉన్నాయి అని మనోళ్ళు ఎప్పుడో కనుక్కున్నాం కదా, మీరు చిన్నప్పుడు చదువుకున్న విషయాలు కాకపోతే మీరు కాదు కదా, మీ తాత ముత్తాత కూడా పుట్టముందుకే రాసిన విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇంకొకటి, ఇప్పటిదాకా మనం ఎన్ని చదువుకున్నామో మీరు చెప్పాలి. సో ముందుకు మనం వెళ్ళాలి. ఎన్నోది అయిపోయింది తమ్మి? సో భూమి లోపల అగ్ని ఉంటుంది అనేది 10 అని అయిపోయింది. 16 28 10 సో ఇది బ్రహ్మగారి కాలజ్ఞానం లాంటిది అనుకునేడు. సో దానికంటే మించింది అనమాట, ఎందుకంటే మనోళ్ళు చెప్తే ఏది మిస్ అవ్వదు, అన్నీ రైట్ అయిపోతుంది. ఏం చెప్తానంటే కొన్ని పర్వతాలు ఉంటాయి కదా, వాటి లోపల నుంచి దారి తీసి అవతలికి వెళ్తారు అనేది మీరు రోజు న్యూస్లో చూస్తాను కదా, అదే ఇక్కడ చెప్పింది. 2 ఏంటంటే భూమిలో ఉన్న ప్రతి ఖనిజాన్ని మానవులు వెతికి తీసి పట్టుకుంటారు అనేది చెప్పేటప్పటికి అసలు భూమి లోపల ఖనిజాలు ఉంటాయని చాలా తక్కువ అవగాహన ఉండేది. దాన్ని తొమ్మి తీస్తారంటే భూమి లోపల ఎట్లా తొమ్ముతారు ఏం కాదు అనేది మనకు అప్పటికి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు కామన్ అయిపోయింది, అప్పుడైతే అవ్వలేదు. మణిపూర్ అల్లర్లలో ఇది కూడా ఒకటి పాట అనమాట. సో మణిపూర్లో ఉన్న పర్వతాలల్లో తొమ్మితే మంచి మంచి కొన్ని ఉన్నాయి, ముత్యాలు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ గొడవ అయిందని కూడా ఒక విషయం ఉంది. సో అది బైబిల్ చెప్తాను. నెంబర్ 17:28-11 నెక్స్ట్ వర్స్. నీరు వడిలిపోకుండా వాళ్ళు జలధారలకు కట్టు కట్టుదురు, మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెప్పిద్దురు. అట్లా మనుషులు తోపుకుండా తోపుకుండా చాలా విషయాలు కొత్త కొత్త కనిపెడతా ఉంటారు అనేది మనం చెప్తామన్నమాట. సో డ్యామ్స్ బ్యారేజెస్ భవిష్యత్తులో కట్టి నీళ్ళని ఎక్కడికక్కడ ఆపుతారు అనేది మనోడు ముందే చెప్పినమాట. సో 18 సైంటిఫిక్ ఫ్యాక్ట్ చూస్తే మన 20:15 ఎవరైనా చదువుతారా? నీ కరెక్ట్ చెప్పిన 20:25 చాలు. గాలికి బరువు ఉందని ఒక సైంటిస్ట్ కనిపెట్టింది, ఆయన పేరు మీరు చెప్తారా నేను చెప్పండి. సో నాకు తెలియదు మీకు తెలియదు కానీ, సో తెలిసిన విషయం ఒకటి ఉంది ఏంటంటే గాలికి బరువు ఉంటుందని ఒక ఆయన చేసిన ప్రయోగం చేయాలనుకుంటారు. ఏ ప్రయోగం చేసింది తెలుసా మీకు? బెలూన్ ప్రయోగం. సో మనం అది చెప్పి టైం వేస్ట్ చేసుకుంటాం. సో ఎవరైనా ఒకటి ఒకరు ఏదైనా ప్రయోగం చేయాలంటే వాళ్ళు ముందు కోర్టుల పిటిషన్ వేయాలన్నమాట. సో లేకపోతే సైంటిస్టులు అయితే వాళ్ళ సైంటిఫిక్ బార్ అసోసియేషన్లో వాళ్ళు వేయాలన్నమాట. సో మనోడు ఒక ఆయన చేసిండు, ఏమైనాంటే గాలికి బరువు ఉందని నేను రుజువు చేస్తానని ఆందరూ నమ్మినాను. సో ఒకవేళ నేను రుజువు అయిన తర్వాత నా పేరు కాబట్టి మీ పేరు పెట్టుకుంటారు, అందుకే దీని మీద సైన్ చేయండి అని చెప్పి మనోడు సైన్ చేయించుకొని ఈ అంకులు నా మీద ఉన్నాయి ఇది కనిపెట్టని చెప్పి మనోడు అందరినీ సైంటిస్ట్ని మీడియాకి కూర్చోబెట్టి ఒక దండం తీసుకొని అటు ఇటు బెలూన్ కట్టి 2 ఫుల్గా గాలిని పీడు ఒకదానికి హోల్ చేస్తే ఆ హోల్ చేసి పై పోయింది గాలిని కిందికి వచ్చింది చూసిరా అనమాట. అది కథ. గాలికి బరువు ఉంది అని కనిపెట్టిన సైంటిస్టు ఎవడో నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి అయ్యడో మీకు తెలిసిపోయింది. సో అది మన పుస్తకాలు వచ్చి కాపీ కొట్టిండీ మీరు ధైర్యంగా చెప్పచ్చు. సో గాలికి బరువు ఉందని చెప్తారు. హ్యూమన్స్ ఆర్ వైజర్ దాన్ ఎనిమల్స్. సో జంతువులు దేవుడు కాదు, మానవుడే దేవుడు. జంతువులకు లేని జ్ఞానం మానవునికే ఉంటుంది అని మనం చూస్తాము. అయితే ఈ పుస్తకంలో రాయబడినది అది 19 35 అధ్యాయము 11 మీరు వెతికి పట్టుకోవాలని నేను ఆశపడతాను. 35:11 తమిళ్ భూజనుల కంటే భూజనుల భూజంతువుల తగ్గితే మనం మళ్ళీ రాంగ్ డాక్టర్ ఇచ్చారు. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు చాలు. సో యోగు గారికి ఈ విషయం కూడా చెప్తాం, ఎందుకంటే పక్షులకు అంత తెలివి ఉంది, చేపలకి అంత తెలివి ఉంది, భూమి మీద ఇంకేం చేయకైనా దేనికైనా తెలివి ఉందేమో ఎవరికి తెలియదు అప్పటికి.
కదా, యేసుక్రీస్తు పుట్ట ముందు 1100 సంవత్సరాలు అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు కదా. సో ఆ దేవుడు రాయించిన విషయం ఏంటంటే, దేవుడే సృష్టిలో ఉన్న అన్ని జంతువులకి మానవుని వేరుపరిచిండు. సో మానవుని జ్ఞానవంతునిగా చేసిండు, ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డవాడు అనేది మనకు ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. సో అందుకే బైబిల్ ద బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్తాను. అంత మాత్రమే కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటున్నాను. పరిశుద్ధ గ్రంథం అంటే ఇందులో పాపం గురించి రాయబడలేదని కాదు, కానీ ఇది అబద్ధమాడే పుస్తకం కాదు, తప్పుని ప్రచారం చేసే పుస్తకం కాదు అని చెప్పడానికి, పైగా ఇది దేవుని వాక్యము అని చెప్పడం కోసమే బైబిల్ని అందరూ పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తూ ఉంటారన్నమాట. సో హ్యూమన్స్ ఆర్ వైజర్ దాన్ క్రియేషన్ లేదా క్రియేచర్స్ లేదా అదర్ ఎనిమల్స్ అనే విషయాన్ని నువ్వు గమనించాలి. 37:6 చూస్తే మనకి కొంచెం ముందుకెళ్ళచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి బ్రదర్. చాలామంది అంటారు రోగాలు యేసుప్రభు బంద్ చేస్తుంది, రోగాల్ని యేసుప్రభు గనక నయం చేస్తే ఇంకా టాబ్లెట్స్ ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు అని అంటారు కదా, అంటారు కదా. సో ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, చెట్లు పెడితే వర్షాలు వస్తాయి అని నమ్మేటోళ్ళకి ఏం చెప్పాలంటే, చెట్టు పెట్టి కూడా నరక యాతన పడి వర్షాలు లేకుంటున్నటువంటి దేశాలు చాలామంది. సో అందుకే భూమి మీద వర్షం పడాలన్నా మంచు పైకి వెళ్ళి మంచుగా మారి రావాలన్నా కానీ దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది. సో ఆ విషయాన్ని మీరు గమనించాలని ఆ దేవుని వాక్యం రాయబడింది. సో ఇది ఇంకొక ఇది సైంటిఫికల్ ఫ్యాక్టే, ఎందుకంటే మంచు భూమిలోంచి వాటర్ని ఎలా పైకి తీసుకెళ్ళడానికి ఏ వెహికల్ లేకుండా, సో అదొక గ్రేట్ సైంటిఫిక్ రీజన్. సో దేవుడు ఆ విషయాలు చెప్తాను. సో వాటరు, దేవుడు వాటర్ని పైకి తీసుకెళ్ళిన తర్వాత వాటర్ని కూడా దేవుడు గాలి ఆపుతాడు. అంటే ఆకర్షణ శక్తి భూమికి ఉన్నా కానీ ఆకర్షణ శక్తికి నిలబడే విధంగా ఆవిరి రూపంలో దాన్ని ఆపుతాడు. అది ఎప్పుడు చల్లబడాలన్నా అప్పుడు చల్లబరుస్తాడు, ఎప్పుడు బరవెక్కాలన్నప్పుడు బరవెక్తాడు. సో ఎప్పుడు అది కురవాలనో అది ఆయన ఆజ్ఞాయిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ రోగం బాగవద్దంటే నీ టాబ్లెట్ ఇచ్చినా బాగవు, దేర్ ఇస్ నో గ్యారంటీ అనమాట. కాబట్టి టాబ్లెట్ ఇచ్చింది దేవుడే, ప్రార్థనలు ఇచ్చింది దేవుడే. కాబట్టి ఆయన సెలవు లేకుండా మనం ఏమి చేయలేము అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఇంకో విషయం గమనించాలి, నువ్వు టాబ్లెట్ కనిపెట్టింది క్రిస్టియనే, వాడు బైబిల్ చదివేటోడే, బయట ఎవరు కనిపెట్టాడు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. నెక్స్ట్ ఎన్ని విషయాలు అయిపోయినాయి మీకు? 37:10 విషయం, దేవుని ఊపిరి వలన ఏం పుట్టుతుంది అమ్మి? మంచు పుట్టును. సో సముద్రంలోకి కొన్ని ఏరియాలోకి వెళ్తే సముద్రం అంతా నేలలా ఉంటుంది మంచు, అట్లా దాన్ని నడుచుకుంటూ ఆటలాడుకుంటూ ఉండొచ్చు. సో దాన్ని పగలబడి చూస్తే లోపల వాటర్ ఉంటుంది. సో ఇవి కూడా గాడ్స్ వెదర్ ఎఫెక్ట్ వలనే జరుగుతాయి అనే విషయాన్ని మనం చెప్తున్నారు. నాకు డౌట్ వచ్చేది యోగు గారికి ఈ విషయాలన్నీ ఎందుకు కదా, ఆయన బాధ ఏంది, ఇన్ని రోజులు మనం యోగు గురించి ఆలోచించింది ఏంది కదా. సో ఈ విషయాలు చాలా విషయాలు దేవుడు ఇట్లా నిక్షిప్తమై తన గ్రంథంలో రాయించు ఉంచుండు అనే విషయాన్ని మీరు గమనించాలని ఆశపడతాను. సో నెక్స్ట్ 22వ విషయం 37:11 మరియు ఆయన మేఘములు జలములతో నింపును. చాలు, ఆల్రెడీ కవర్ అయిపోయింది కదా, వాటర్ని అనే గాలి ఆపగలడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు. 22:23 ఆయన వలన నడిపింపబడింది అంటే భూమిని నడిపించేటోడు కదిలించేటోడు ఆయనే అని చెప్పేసి ఓకే రైట్. నరులకు నివాస యోగ్యమైన చలికనారు. సో ఇప్పుడు మీరు అందరూ ప్రయోగాలు కట్టారు, మనం అంతా ప్రయోగాలు చేస్తాను కదా, చంద్రుడి మీద ఉండొచ్చు, మార్స్ మీద ఉండొచ్చు కానీ కదా. సో ఒక ఆయన ముందే చెప్పాడు చాలా సంవత్సరాల కింద, ఎందుకంటే నువ్వు ఏ గ్రహం మీద పోయినా కానీ అక్కడ జీవం ఉండదు, మనిషి పోయి బతకలేడు. ఎందుకంటే బైబిల్ ఏముందంటే నరులకు నివాస యోగ్యమైనది భూమి మాత్రమే అని రాయబడ్డది. అంతే, అంత మాత్రమే కాదు, దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఫస్ట్ భూమిని చేసి దానికి నరునికి నివాసయోగ్యంగా మలిచి ఆ తర్వాత దానికోసమే విశ్వాన్ని గ్రహాలని అన్నింటినీ తయారు చేసాడు. అంతేగాని ఒక్కొక్క గ్రహాన్ని తయారు చేసి ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క జీవిని జంతువును ఆయనే ఉంచలేదు. సో ఈ విషయం ఈ విషయాన్ని ఈ వచనం తెలియజేస్తూ ఉంది. ఏ వచనం తెలియజేస్తామంటే, ఇప్పుడు మనం చదువుకున్న వచనము ఏదది 37:12
సో భూమి మీద మాత్రమే నరునికి నివాసయోగ్యమైన వాతావరణము పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ప్రెజర్ అనుకూలంగా ఉంటుంది, భూమి నుంచి వచ్చే పంట, ఈ మూడు రకాలు అనుకూలంగా ఉంటేనే మానవుడు భూమి మీద ఉండగలడు. సో వేరే గ్రహం మీద ఆప్షన్ లేదనే విషయాన్ని 22వ 23వ విషయం తెలియజేస్తాం. 24వ విషయం ఏం తెలియజేస్తామంటే భూమి గోళాకారంగా ఉన్నది అనేది బైబిల్ చెప్పింది. ఫస్ట్ అదే చెప్పింది, లాస్ట్ అదే చెప్తా ఉందన్నమాట. మీరు చదువుతారా అదే వచనం, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. భూగోళం అని రాసింది, ఇంకా నీకు ఏ డౌట్ లేదు, టెన్షన్ పడు. సో భూమి పలక అని రాయలేదు, భూమి ఒక రింగు అని రాయలేదు, భూమి ఒక సర్కిల్ అని రాయలేదు, లేకపోతే భూమి ఒక ఫ్లాట్ అని రాయలేదు కదా. సో ఆయన భూగోళం అనే విషయాన్ని రాయించడం అనేది మనం చూస్తాం. సో ఎర్త్ ఈ డైమెన్షన్లో ఉంది, అంటే ఒక బాల్ లాగా ఉంది, రౌండ్గా ఉంది అని రాయించి మనం ముందుకు తీసుకొచ్చిన గ్రంథం కూడా దేవుని గ్రంథమే. అది 24వ విషయం. 25వ విషయము 38:41 చివరి తిండి లేక తిరుగులాడుచు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరచువాడేవారు. సో దీంతో మనం ముగించుకుంటాం కదా, అర్థమైంది కదా. సో చాలాసార్లు ఆలోచించేది కదా, అంటే ఆలోచన వస్తుంది అసలు ఈ లోకంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయి, మనం మనుషులే లెక్క పెట్టుకుంటూ కూర్చోలేము. జంతువులు, చీమలు, పక్షులు, వీటన్నిటికీ ఆహారం కావాలంటే భూమి మీద ఆహారం అయిపోదా? సో ఈ విషయాలను చూసినప్పుడు చాలా అద్భుతము అనిపిస్తూ ఉంటుంది. ప్రతి జీవికి దాని దాని టైంలో ఆహారాన్ని సమకూర్చేటోడు ఈ సృష్టిని సృష్టించిన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. సో ఆ విషయాన్ని నువ్వు నేను గమనించండి. నీకు కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి ఎంత ఆహారం కావాలి, నీకు ఆహారం దొరకాలా వద్దా అనే విషయాన్ని దేవుని చేతిలోనే ఉంది. సో ఈ విషయాలు మనం చూసినప్పుడు మనకు చాలా గొప్ప విషయము, ఒక విషయం తెలిసిందని నాకు అర్థమైంది, అంటే బైబిల్ నమ్మదగింది అనే విషయాన్ని మనము ఫుల్ క్లారిటీలోకి వచ్చినాం. రెండోది కదా, మోర్ దాన్ ద సైన్స్, బైబిల్ ఈజ్ మదర్ ఆఫ్ సైన్స్ అని చెప్పుతున్నాం కదా. సైన్స్ పుట్టక ముందుకే బైబిల్, సైన్స్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ఏం చెప్తానంటే ఇదంతా ఒక పుస్తకంలో ఉంది కదా. సో మీరు ఇంకా బైబిల్ చదువుతుంటే మీకు చాలా జ్ఞానం జరుగుతూ ఉంటుంది. ఈ సెషన్ మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే, నువ్వు బైబిల్ చదువు, నీ జ్ఞానం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది, నీ జీవితం ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. సో అనదర్ డైరెక్షన్ బైబిల్ ఏంటంటే నీ క్యారెక్టర్ మంచిగా మారుతూ ఉంటుంది కదా. చాలామంది క్యారెక్టర్ మార్చుకోవాలని, పాపం చేయకుండా అని శతవిధాలు ప్రయత్నిస్తారు, కానీ బైబిల్ దగ్గరికి కానీ దేవుని వాక్యం దగ్గరికి కానీ రాదు. సో మీరు రావాలి, దేవుని వాక్యం చదవాలని ఈ సమయాన్ని ఈ విధంగా మనం చదువుకోవడం జరిగింది. సో దేవుని వాక్యాన్ని చదవకపోతే మనం చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. నువ్వు ఎన్ని మంచి పనులు ఏమైనా చేయి, కానీ అవన్నీ దేవుడు నీకు ఇచ్చినే. సో నీకు మంచి క్యారెక్టర్, మంచి తెలివి, జ్ఞానము, వివేచన, బుద్ధి, మంచి భవిష్యత్తు దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మీరందరూ ఎవ్రీడే బైబిల్ చదవాలి. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఆ విషయాలు గమనించి మీరు సరి చేసుకోవాలని నేను ఇష్టపడతాను. అయితే అన్న నాకు ఇక చాలా కంప్లైంట్ ఇస్తాను, మీరు బోర్ కొడుతుందన్న అని అంటే బోర్ కొడితే కొట్టని, కానీ నువ్వు దీన్ని నమ్మతలేవు. ఎందుకంటే బైబిల్ ఈజ్ ఒరిజినల్ బుక్, బైబిల్ ఈజ్ గాడ్స్ వర్డ్, బైబిల్ నాకు జ్ఞానం ఇస్తుంది అనే విషయాన్ని నువ్వు నమ్ముతలేవు. ఆ విషయాన్ని నువ్వు నమ్మితే నీకు బోర్ కొట్టే చదువుతావు. సో చాలామంది కాలేజీకి పోరు, బోర్ కొడతాయి. కానీ ఎవడైతే నిజంగా నీ క్లాస్ రూమ్లో కూర్చోకపోతే నా భవిష్యత్తు బాగుపడదు అని అనుకుంటాడో వాడు ఖచ్చితంగా బోర్ కొట్టినాయని క్లాస్ రూమ్లో కూర్చుంటాడు. వాడు మంచిగా చదువుకుంటాడో బాగుంటుంది. సో ఇదే విషయాన్ని నువ్వు దేవుని వాక్యం చదవడం ద్వారా నీ దినాన్ని స్టార్ట్ చేసి నువ్వు నీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలని నేను ఆశపడతాను. బైబిల్ చదవాలి పొద్దున్నగానే, పొద్దున్నే లేచి ఒక 4 వచనాలు చదివి దినాన్ని క్లోజ్ చేయడం కాదు. అట్ట క్లోజ్ చేస్తే మనం చాలా దేవుని వాక్యాల నుంచి సత్యాన్ని, సంగతిని మనం బయటికి లాగలేము కదా. సో మీరు ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే బైబిల్ను రోజు ఒక 5-6 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, నీకు ఎన్ని వీలైతే నువ్వు అని చదవాలని నేను నీ నుంచి ఆశపడతాను. సో మనం అట్లా ముందుకు సాగాలి. మనందరం ఒక కమిట్మెంట్ చేయాలి, ఏంటంటే నేను బైబిల్ రోజు చదవాలి. బైబిల్ నేను అనుకున్నట్టుగా అంత సింపుల్ పుస్తకం ఏమి కాదు కదా. మనం ముందే చెప్పినా కదా, బైబిల్ చదివినట్టు
సైంటిస్టులు ఉన్నారు, ఇన్వెంటర్స్ ఉన్నారు, డిస్కవరర్స్ ఉన్నారు, నోబెల్ ప్రైజ్ పొందిన ఉన్నారు, మంచి నాగరికత సంపాదించుకున్న ఉన్నారు, దేశాన్ని బాగు చేసుకుని ఉన్నారు. సో నీ జీవితం నీకు కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటే సో నువ్వు బైబిల్లోకి రావాలి. సో నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలని